ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే నేను బొనాల ఫెస్టివల్ సాంగ్ గురించి మాత్రం మనకు స్టేటస్ గురించి చాలా బాగా నీట్గా అయితే కొత్తగా ఎడిట్ చేశాను. నాకైతే వీడియో చేయడానికి మినిమం 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్. మీకోసం అయితే నేను అంత కష్టపడి ఎడిట్ చేశాను. నాకు కొంచెం ఒక ఆ కష్టానికి ఒక సపోర్ట్లా ఉండండి. సపోర్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు నచ్చితేనే ఫ్రెండ్స్ లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, నచ్చకపోతే మీకు ఏ టైప్లో వీడియోస్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. నేను అదే టైప్లో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను. నాకు కొంచెం మీరు ఒక సపోర్ట్లా ఉండండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అంతగా బాగా నచ్చినట్టే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? దీనికి సంబంధించిన బీట్ మార్క్ పీసెట్స్ ఎక్స్ఎంఎల్స్ ఫుల్ ప్రాజెక్ట్ మొత్తం అయితే కింద వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంది ఫ్రెండ్స్, దాని మీద ఉంటుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మీకు అక్కడ బీట్ మార్క్ పీసెట్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని అయితే మనం ఎలైట్ మోషన్లకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వీడియో అనేది ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి, మనకు ఫస్ట్లో ఆ టెక్స్ట్ లిరిక్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, దాంట్లో మీ ఫోటోస్ ఏ విధంగా పెట్టుకోవాలి, మనకి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ ప్లేస్లో మీ ఫోటో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే, నేనైతే మీకు బీట్ మార్క్ ఇస్తాను ఫ్రెండ్స్. బీట్ మార్క్లో ఆల్రెడీ లిరిక్స్ పెట్టే ఇస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బీట్ మార్క్ పీసెట్స్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ మన ఎలైట్ మోషన్లో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అదేవిధంగా షేక్ ఎఫెక్ట్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టూ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఎలైట్ మోషన్ ఇంపోర్ట్ చేసుకుని ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకుని మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు సైడ్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు ట్రెండింగ్ బోనల్ ఫెస్టివల్ బీట్ మార్క్ బై శాండీ రెడ్స్ ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు బీట్ మార్క్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా మనకు బీట్ మార్క్లో ఇక్కడ నేను రాయన్ టెక్స్ట్, ఇక్కడ మనకు ఫస్ట్ మాత్రం ఒక 3-4 టైప్స్ లిరిక్స్ ఉంటాయి. ఆ లిరిక్స్ కూడా యాడ్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లిరిక్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పిఎన్జీ కానీ ఫ్రెండ్స్, మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ ఇక్కడ బోనాల ఫెస్టివల్ పిఎన్జీ అన్నీ మనకు కనిపించవు. ఎందుకంటే లాస్ట్లోకి రండి, మళ్ళీ లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనకు గ్రూప్ బోనాల జాతర శుభాకాంక్షలు అని ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో, ఇక్కడ మనం ఈ ఫోటో అనేది చాలా సింపుల్గా దీన్ని రీప్లే చేసుకోవచ్చు, అది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ మనం దీంట్లో ఫోటోస్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం 6.05 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇక్కడ నా లోగో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుండి మీరు నా లోగో మాత్రం రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మాత్రం మీరు కూడా ఎడిటర్స్ అయితే మీ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా చూపిస్తాను. మనం సింపుల్గా ఈ ఫోటోని మనం మీ దగ్గర ఉన్న బోనాల ఫెస్టివల్ ఫోటోస్ని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఇదే మనం దేవుళ్ళ ఫోటోస్ కావాలంటే నా టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. దాని నుంచి కూడా మీరు ఫోటోస్ అయితే మనం మీరైతే దీంట్లో డౌన్లోడ్ చేసుకుని సింపుల్గా ఎలైట్ మోషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి ఫోటోస్ కావాలంటే నేను ఆల్రెడీ నా టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఈ సింపుల్గా మనం బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి సేమ్ అలానే. ఓకేనా? మళ్ళీ మనం సెకండ్ ఫోటో కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ అనేవి మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా మనం తీసుకున్న దానికి ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి సేమ్ మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో. ఓకేనా ఫ్రెండ్స్? ఇలానే మనం సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో ఇలానే మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా లాస్ట్ వరకు యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 14.29 మిల్లీ సెకండ్స్ వరకు మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనకైతే గ్రూప్ వన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకనే ఇక్కడ చూసాను చూడండి, మనం ఇవన్నీ ఫోటోస్ యాడ్ చేసుకుని అయితే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి. మీరైతే మొత్తం బీట్ మార్క్లు ఎన్ని ఫోటోస్ పడతాయి ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకేనా? ఇలా మీరైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ని వదిలిపెట్టారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మనకు కొన్ని ఫోటోస్ యాడ్ చేయలేదు, వాటిని కూడా యాడ్ చేసుకోండి. నేను అన్ని యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం వీడియో లెంత్ అవుతుంది ఫ్రెండ్స్, అందుకోసం అయితే నేను కొన్ని వదిలిపెట్టాను. మీరు కూడా వాటిని వదిలిపెట్టకండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే సింపుల్ 1 సెకండ్ బయటికి రండి. ఇక్కడ బోనాలు షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ బై శాండీ రెడ్స్ రెండు ఫ్రెండ్స్. ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ అన్నిటికీ వాడాను. ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 సెకండ్ మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్లకి అయితే వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ ఏం టచ్ చేయకండి. మనం ఇక్కడ నుంచి మనం ఫోటోస్ అయితే పెట్టాము ఫ్రెండ్స్, అక్కడ నుంచి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఈ ఫోటో తీసుకున్నాం కాబట్టి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు అయితే మనం అక్కడ కాపీ చేసాం కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? అంటే యాడ్ చేయాలి ఇక్కడ. కన్నా మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో. ఓకేనా? అలానే సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయో ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్కి ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? మీరు లాస్ట్ వరకు రండి. ఓకేనా? మనకి మధ్యలో కొన్ని ఫోటోస్ వదిలిపెట్టాను కదా, మీరు లాస్ట్ వరకు మనకు 14 సెకండ్స్ వరకు పెట్టిన ప్రతి ఫోటోకి మాత్రం ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? చాలా
సింపుల్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి, త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి, పేస్ట్ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా దానికి ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం ఈ ఫోటోకి అయితే అప్లై అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ ఫోటోస్ మాత్రం క్లియర్గా చెప్పాను కదా, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మన లాస్ట్లోకి మన గ్రూప్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ మొత్తం పెట్టే ఇచ్చాను గ్రూప్. ఇక్కడ మరి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పవన్ కళ్యాణ్ సార్ ప్లేస్లో మీ ఫోటో రీప్లే చేసుకోవాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. అక్కడ మీరు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ప్లేస్లో అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకున్న ఫోటో అయితేనే మనకు రీప్లేస్ అవుతుంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు గ్రూప్ అని ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గ్రూప్ వన్ ఉంది ఫ్రెండ్స్, ఆ గ్రూప్ వన్ మీద క్లిక్ చేసుకోండి. కింద మాత్రం ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళండి, స్టార్ అంటే మీడియం మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసిన ఫోటోనే కావాలి. నేను ఎగ్జాంపుల్కి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయని ఫోటో పెట్టాను కదా చూడండి, మనకు దాంట్లోనే కలిసిపోయింది, అంటే మనకు చాలా గలీజీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం అయితే మీరు సింపుల్గా మీరు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసిన ఫోటో ఈ ఫోటో నేను ఆల్రెడీ ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడానికి రాకపోతే ఫ్రెండ్స్, మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి కూడా ట్రై చేసుకుని మీరు సింపుల్గా పిఎన్జీ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ రీప్లే చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసుకుని చూసారు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా దానికి రీప్లేస్ అయిపోయింది. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ మనకు కింద టెక్స్ట్ కూడా ఉంటుంది, ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ ప్లేస్లో సింపుల్గా మీ టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్గా మీ టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకోండి. కింద మాత్రం మీ నేమ్ టూ నేమ్స్ ఉంటే టూ నేమ్స్ కానీ, ఇక్కడ మీకు బొనాలయ ఫెస్టివల్ మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని సింపుల్గా వన్స్ ప్రివ్యూ చూసుకోండి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం క్లియర్గా చేసామా లేదా అని. ఓకేనా ప్రివ్యూ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీరు పైన మాత్రం సింపుల్గా షేర్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన రెజల్యూషన్ వీడియో అయితే మీ గ్యాలరీకి అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం చాలా ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఏ టైప్లో వీడియోస్ కావాలో అదే టైప్లో చేస్తాను, కొంచెం కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు మీకు ఏ టైప్లో కావాలి. ఓకేనా, మీరు మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్ అండ్ టిప్స్ కావాలంటే నా ఇన్స్టాలో ఆల్రెడీ నేను సిరీస్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో కూడా చూడొచ్చు. ఓకేనా, బై ఫ్రెండ్స్.